కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీశ్వర్ కొక్కంటి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుంది అన్న అంశాలను తెలుసుకునేందుకు మనతో పాటు స్టూడియోలో తంబళ్ళపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నా నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. నా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కానీ అభివృద్ధి డెవలప్మెంట్ కానీ ఏం చేసిందంటే ఏం చెప్తారన్నా? కొంచెం 100 రోజుల్లో మేము చేసిన చెప్పే ముందు గత 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో చేసింది ఏమయ్యా అంటే 11 లక్షల కోట్ల అప్పు, ఖజానాన్ని ఆంధ్రప్రదేశ్ ఖజానా 0. అదే కాకోకుండా ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వాళ్ళకు హాస్పిటల్ డబ్బులు ఇవ్వకుండా ఆపేసి పేదలకు ఆరోగ్యాన్ని దూరం చేయడం, బకాయిలు ఒక ఆరోగ్యంతోనే కాకోకుండా రైతులతో కూడా దాదాపు 3000 కోట్ల పైన రైతులు ధాన్యము ఏవైతే కొనుక్కున్నారో దానిలో కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇలాంటి దీనస్థితుల్లో ప్రభుత్వం అధికారం మా నాయకుడి జతకిస్తే విజనున్న నాయకుడు, ప్రపంచ దేశాల్లో అందరికీ తెలిసిన నాయకుడు, ఈయన అధికారం లేక వెంటనే వచ్చిన వెంటనే చేసిన డెవలప్మెంట్లు ఆ రోజు నుంచి ఈరోజు వరకు వరుసగా చెప్పుకుంటా పోతే దాదాపు 2 రోజులు పడతాం. దాంట్లో మొదటగా కొన్ని చెప్తాం. ఇప్పుడు ఒకటి నేనే అడుగుతాను. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు రద్దుపరిచింది తీసుకుంది. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చింది, మనం వస్తామంటే రద్దు చేస్తున్నాం. ఒకసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అప్పుడు ప్రభుత్వం పెట్టిన కారణం ఏంటి, మన ప్రభుత్వం తీసేసిన కారణం ఏంటి అని చెప్పి. వెరీ సింపుల్ అన్న, మీరు ఒకసారి దాన్ని సర్కులర్ చదవండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఆయన పదవి పెట్టేటివి అయిపోయినాయి. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ భూములు అయిపోయినాయి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు అయిపోయినాయి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకేం షూటింగ్ పెట్టడానికి లేదు తన దగ్గర. దానికోసమని ఆయన ఆలోచించింది, ఎవరైతే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు ఏమున్నాయో వీళ్ళు వీటి మీద అప్పు చేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇది వైసీపీ ప్రభుత్వం బొమ్మేసి దాని మీద ఈ ల్యాండ్స్ అన్ని మీరు ఊహించలేరు. మా అధినాయకులు మాట్లాడేటప్పుడు ఆయన పడతాడు ఆవేశం, 74 ఏళ్ళ వయసులో అంత ఆవేశపడతానని అనిపిస్తుంది. ఎందుకంటే తరతరాల నుంచి మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని కూడా ఇవ్వద్దు ప్రభుత్వం చేతలోకి తీసుకునే అంత దరిద్రమైన దురుద్దేశంతో చేసిన యాక్ట్ అది. అదృష్టం శాత్తు మన జనాలు దాన్ని, మన ప్రజలు దాన్ని గ్రహించినారు. ఆ ప్రభుత్వానికి 11 సీట్లతో తరిమి కొట్టినారు. కానీ లేకపోతే చాలా పరిణామం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వస్తారంటే ప్రజల్లో ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ఒక భయం ఉండేది, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తారా ఇవ్వరా, ఇస్తారా ఇవ్వరా అది. కానీ ఆ అడ్డంకి కూడా తొలగించారు. ఒకసారి ఈ పెన్షన్లు ఏ విధంగా దీన్ని ఎదుర్కొన్నారు ఒకసారి చెప్పండి. దేనికైనా కూడా ఒక నాయకుడి మీద ప్రజలు నమ్ముతున్నారంటే నాయకుడి మీద ఒక నమ్మకం పెట్టి నమ్ముతారు, సరే ఈ నాయకుడు వస్తే మనం చేస్తాడు అని. మీరు అన్నట్లు వాలంటీర్ ఉంటేనే పెన్షన్ ఇస్తారు అనే ఒక అపోహ క్రియేట్ చేసిన వాలంటీర్లకి ఏం పని లేదు. వాలంటీర్ లేకపోయినా మన ప్రభుత్వ యంత్రాంగము బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి నిరూపించాలని చెప్పి ఆయన ఈ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పెన్షన్ కార్యము మనం ఏదైతే 4000 రూపాయలు ఇస్తామన్నామో దాంతోపాటు ఏదైతే ఎప్పుడైనా కూడా నాయకులు పదవి వస్తానని చెప్పిన మర్చిపోతారు. కానీ ఆయన చెప్పింది ఏప్రిల్ నుంచినే ఇస్తాను ప్రభుత్వం ఏర్పడినాక అన్నారు. ఆ మాట ప్రకారం పెన్షన్ 4000 3000 రూపాయలు 3 నెలలు కలిపి ఇవ్వగలిగిన ఏకైక ప్రభుత్వం ఆదాయాన్ని డిఎస్సి కూడా వస్తాను. దాంతోపాటు మెగా డిఎస్ 17000 పైచీలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇవన్నీ కొంచెం కొంచెం ఒక లైన్అప్ లేక వస్తాయి అనుకునే దాంట్లోనే వర్షాలు వరదలు రావడం. ఆ వరదల్లో కూడా మీరు ఒకసారి గమనించండి, దేశ ప్రజలందరూ చూసినారు, రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. 74 సంవత్సరాల వయసులో 74+ ఆయన అర్ధరాత్రి 12 గంటల 2 గంటల వరకు కూడా పడవల్లో పోయి, పడవల్లో జేసీబీలో పోయి నీళ్ళలో
మోకాళ్ళు నడుమెత్తు నీళ్ళు నడుచుకుంటా పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకున్న నాయకుడు నాయకుడే కాదు. నిన్న జరిగిన కూటమి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్తుంటే మేము ఇంత వయసు మాకుండి మేము కూడా చేయలేని పనులు ఆయన ఆ వయసులో చేస్తున్నానంటే మాకే ఆశ్చర్యం అవుతుందని నిన్న మీటింగ్ లో కూడా చెప్పారు. అందుకనే ఆయన ప్రజానాయకుడు. అలాగే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో రైతులకి ఏం చేసిందంటే ఏం చెప్తారు? రైతులకి ఈ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏవైతే వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఒక ధాన్యం కొనుగోలు చేసినారో దాంట్లో మా ప్రభుత్వం అధికారం లేకొస్తానే 1750 కోట్లు మేము వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది చెప్తానా కదా, 5 సంవత్సరాలుగా ఆయన ఏం చేసినాడో తెలియదగిరి ఖజానా జీరో చేసినాడు, రాష్ట్రాన్ని అప్పు పాలు చేసినాడు. ఈ అనుభవజ్ఞుడైన నాయకుడు. దీంతో పాటు మీరు ఇంకోటి గమనించాల, 15వ తేదీకి 20వ తేదీకి కూడా జీతాలు రాని ప్రభుత్వ ఉద్యోగులు. అవును, ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని రెయిన్బోలు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే 1వ తేదీకి జీతం రాకపోతే ఎట్లా ఉంది? అవునవును, వాళ్ళని కూడా 15వ తేదీలు అంటే ఈ రోజు 1వ తేదీ కంటే 1వ తేదీ హాలిడే అయితే 30వ తేదీ ముందు రోజు ఒక రోజు ముందుగానే జీతాలు పడే పరిస్థితికి తీసుకెళ్తాం. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు భూ ఆక్రమణల పైన కూడా మీ ప్రభుత్వం బాగా ఉక్కుపాదం మోపుతా ఉంది. ముఖ్యంగా ఈ మదనపల్లి సంఘటన తర్వాత చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్గర కావటము, ఆ తర్వాత మీకు తెలిసిందేది 100ల మంది బాధితులు క్యూ కట్టడము, దీని మీద ప్రభుత్వం చర్యలు. కానీ ప్రధానంగా ఈ సంఘటన భూ ఆక్రమణకు సంబంధించి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ ఉంది బాధితుల సంఖ్య. దీనిపైన మీ ప్రభుత్వం ఏం తీసుకున్నదంటే ఏం చెప్తారు? ఇప్పుడు భూ ఆక్రమణలో మెనీ 22A ఏవైతే అసైన్డ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వీటిని ఫ్రీ హోల్డ్ చేసిన దాంట్లో మేజర్గా వచ్చింది మన డిస్టిక్కే, ఏది అన్నమయ్య డిస్టిక్, 14,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసింది. దాంట్లో మన ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఈ 6 నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికి 40 నుంచి 45 వేల ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఉన్న యంత్రాంగంతో రిటర్న్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గం 37,000 ఎకరాలు భూ ఆక్రమణకు లోనైంది గవర్నమెంట్ భూ. దీంట్లో 10,000 ఎకరాలు ఇప్పటికీ రికవర్ చేశాం. ఇంకొక 27,000 ఎకరాలు రాబోయే రెవెన్యూ సదస్సుల్లో చూసి రివర్స్ చేయాలనే ఉద్దేశం. మొత్తం ఆ భూ ఆక్రమణలు వాళ్ళు ఏమేమి చేసిన అదైతే ఖచ్చితంగా మా ప్రభుత్వం కాపాడతారు. ఇంకొకటినా, పేదవాడి అతి తక్కువ డబ్బుతో 4,000 నోట్లకి వెళ్ళే పథకం అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం తీసేసింది, తిరిగి ఈ మీరు ప్రభుత్వం వస్తారంటే పునరుద్ధరించారు. ఈ పథకం పట్ల నిజంగా మీరు చెప్పాలి, మీరు చూశారు కాబట్టి పేదల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నా? బ్రహ్మాండమైన అది ఒక ఆకలి విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆయన ఆకలి విలువ తెలిసిన వాడు, ఆకలిని చూసిన వ్యక్తి కాబట్టి, ఆ గొప్ప నాయకుడు కాబట్టి. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరించడం, దాంతో చాలామంది పేద ప్రజలు ఈరోజు 5 రూపాయలకు పట్టడం తింటున్నారంటే అది ఒక సేవా దృక్పథంతో చేసింది కానీ మన ఏదో ఆశించారు. నా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే కార్యక్రమం ఏమన్నా ఉందా? చేస్తామన్నా ఖచ్చితంగా. మనకు మార్కెట్ యార్డులో దాదాపు మొలకల చెరువు కొత్త కోటలో చేసే ప్రయత్నాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు మార్కెట్ యార్డులో 3,000 నుంచి 4,000 మంది రోజు మొలకల చెరువు మార్కెట్ యార్డులో పనిచేసే వాళ్ళు కానీ రైతులు కానీ ఉంటారు. వాళ్ళ కోసమని కలెక్టర్ గారి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా షార్ట్లీ మేము అలాగే ముఖ్యంగా యువత డ్రగ్స్ కు ఎక్కువ అలవాటు పడుతుంది. ఈ డ్రగ్స్ నియంత్రణకు మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఒకటి, రెండు, మద్యం మీకు తెలిసిందే గతంలో బ్రాండ్లు ఓకే, ఇప్పుడు మీరు తీసుకునే చర్యలు ఏమంటే ఏం చెప్తాను? ఖచ్చితంగా అన్న, యాక్చువల్గా మేము కూడా చెప్పాము ఎలక్షన్ ముందు కూడా. మీరు చూసినట్లైతే కోర్టుకే 20 టన్నుల డ్రగ్స్ తీసుకొచ్చిన్నారు విశాఖపట్నం. అది పెద్ద షాకింగ్ అందరు, 100,000 కోట్ల విలువ చేసిన డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చేసినారు. ఎప్పుడు చూడండి, ఈవెన్ మా తమ్మలపల్లి నియోజకవర్గంలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గంజాయి ఎట్లుంటుంది చూడలే. అట్లా దాన్ని మా నియోజకవర్గం నుండి కూడా తీసుకొచ్చేసి గబ్బు పట్టించారు. మొత్తం అంతా ఈ యూత్ అందరినీ పాపము ఈ డ్రగ్స్ కలవాటు చేసి పెట్టేసాం. దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ జగన్ బ్రాండ్ లిక్కర్, నాసి రకం లిక్కర్, ఆ లిక్కర్ తాగడం వలన
వాళ్ళకు పేగులు ఇదైపోయి చిన్న ఏజ్కే పిల్లలకు స్ట్రెంగ్త్ లేకపోకుండా అయిపోవడం, చనిపోవడం, ఇట్లాంటి చాలా జరిగినాయి. మనం ఆ రోజు మాటించినాం, మన ప్రభుత్వం లేకొస్తానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని ఆ పాలసీని ఇప్పుడు తీసుకొచ్చినాం. మనం తీసుకొస్తున్న బ్రాండ్లు కూడా హైలీ క్వాలిఫైడ్ కంపెనీస్ చేస్తాను, కానీ ఈ నాసిరకాన్ని దుర్రుమాప్తానం చేస్తాను. ఈ డ్రగ్స్ నియంత్రణకు మనం చాలా టీమ్స్ పెట్టారు. ఇది ఆల్మోస్ట్ ఇప్పటికే 50-60% నియంత్రణ మీరు కూడా చూస్తాను. ఇంకా ఈ 30-40% మేబీ ఇంకా 3-4 మంత్స్లో ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తయారవుతారు ఆంధ్రప్రదేశ్. నా ఒకటి, నేను మొన్న ఒక సోషల్ మీడియాలో చూస్తే మన భారీ నీటిపారుదల శాఖ రామానాయుడు గారు ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తానంటే ప్రజలు అడుగడుగున అన్న మీరు నా మంత్రి అంటే నిజంగా మీరు లేకపోతే లేము. రెండు మూడు సోషల్ మీడియా నిజంగా ఆయన రెయ్యం పగలు అక్కడే ఉండి ఫుడ్ అక్కడే నిద్ర అక్కడే ఉండి ఆ పొడమేరని మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తా అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఓకే, అదే డిపార్ట్మెంట్కి చెందిన మంత్రులు గతంలో ఎట్లున్నారు, గత మంత్రులకి ఇప్పుడు మంత్రులకు తేడా ఏమంటే ఇప్పుడు ఒకటి, ఇంకా గత మంత్రులను మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రులు గత ఎవరు, అంబటి రాంబాబు గారు, అనిల్ యాదవ్. వీళ్ళకి ఆ నీళ్లు కూడా తెలుసు సరిగా. నీ ఒక కాలువ గురించి తెలియని వాళ్ళని మంత్రులుగా చేస్తే ఏముంటుంది? నిమ్మల రామానాయుడు గారు అన్ని తెలిసిన వ్యక్తి. మంత్రుల్లో కూడా క్రమశిక్షణ ఇక్కడ ఎక్కడ కానీ ఇంతవరకు ఈ నాలుగేళ్లలో మీ మంత్రులు ఎంతమంది బూతులు మాట్లాడన్నా? మా మంత్రులు నాకు తెలిసి ఒకరు కూడా మాట్లాడరు. అందరూ క్వాలిఫైడ్ కాబట్టి అందులోనే ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు, అధినాయకులు అట్లాంటివి ఏంటి ఉండవు మా దాంట్లో. నా ఇంకొకటి, నా మెయిన్, ఇటీవల మన మండలం అంటే పడమట మండలాలకు చెందిన చాలామంది గల్ఫ్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఒక్క వీడియో ద్వారా పోస్ట్ చేస్తే దానిపైన ఇమ్మీడియట్లీ స్పందన వచ్చింది. లోకేష్ గారు కూడా స్పందించారు. దీని పట్ల మీరేం ఇలా స్పందిస్తారు? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు బ్రహ్మరథం బట్టి ఇచ్చిన ప్రభుత్వం. ఇది 24 గంటలు 24/7 24 గంటలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళం కాబట్టి ఏ చిన్న మెసేజ్, చిన్న ఫోన్ వచ్చినా కూడా వెంటనే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ప్రజలకు ఈ అవసరాల కోసం ఎప్పుడు ముందుంటాం, వాళ్ళ యోగక్షేమాలలో ముందుని నడిపిస్తాం. ఓకేనా? మీ పరిపాలన ఇలాగే మొత్తం 5 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి మీరు మా స్టూడియోకి వచ్చి మీ అనుమూల్యమైన అభిప్రాయాలు అందజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నా.